వెల్కమ్ టు బిందూస్ కేఎన్జీ వ్లాగ్స్. మా గార్డెన్లోని మల్బెర్రీ మొక్క చూడండి, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు తెచ్చుకున్నాను మొక్క. తెచ్చుకున్న తర్వాత 3 కాయలు మాత్రమే కాసాయి. తర్వాత నేను ఆకులన్నీ దూసేసి పైన అంతా ప్రూన్ చేసేసుకున్న తర్వాత నాకు ఇన్ని కాయలు అయితే వచ్చాయి సెకండ్ టైం. ఈ ఫ్రూట్లోని మనకి ఐరన్, విటమిన్ సి, విటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటాయి. పొట్టలోని అల్సర్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తగ్గుతుంది మనకి. ఒకసారి ఫ్రూట్ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ ఫ్రూట్. ఇప్పుడు నేను ఈ పండిన కాయలన్నీ హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ రెడ్ కలర్లో ఉన్నాయి చూసారా, అవి కూడా మనం కోసుకొని తినచ్చు, కానీ చాలా పుల్లగా అయితే ఉంటాయి. అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా కోసుకొని తినచ్చు, లేదు అంటే పండిన తర్వాత కూడా కోసుకోవచ్చు. అలాగే డయాబెటీస్ వాళ్ళు ఈ ఫ్రూట్ తీసుకుంటే కూడా చాలా మంచిది వాళ్ళకి. ఈ మొక్క పెంచుకోవటం కూడా చాలా ఈజీ. మనం నర్సరీ నుండి ఒక గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకొని మన గార్డెన్లో పెట్టుకొని ఎవ్రీ వీక్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఈ మొక్కను జాగ్రత్తగా పెంచుకుంటే గనక మనకి ఫ్రూట్స్ కూడా అలాగే వస్తాయి, చాలా ఈజీ గ్రోయింగ్ కూడా. అలాగే లో క్యాలరీ ఫుడ్ కింద కూడా వస్తుంది ఇది. ఇమ్యూన్ ఫంక్షన్కి, స్కిన్ హెల్త్కి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. మీ అందరికీ కూడా పాజిబిలిటీ ఉంటే మీరు కూడా ఒక ప్లాంట్ తెచ్చుకొని పెంచుకోండి. ఇప్పుడైతే నేను ఈ కాయలు హార్వెస్ట్ చేసుకున్నాను, మిగిలినవి కూడా ఒక 2-3 డేస్ తర్వాత హార్వెస్ట్ చేసేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.